నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో కొత్తూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గడప గడపకు వెళ్లి లబ్ధిదారులతో ప్రభుత్వంలో వచ్చిన పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ స్థానికంగా ఉన్న ఓ దేవాలయానికి భక్తుల కోరిక మేరకు 100,000 రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులరెడ్డి, డిఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్, స్థానిక వైసీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులరెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొండలపూడి శ్రీనివాసులరెడ్డి, కొమరిక ప్రభాకర్ రెడ్డి, షబ్బీర్, ఇందుకూరుపేట మండల అధికార ప్రతినిధి దండిగుంట ఫణీంద్రనాయుడు, ఎంపీటీసీలు, స్థానిక మండల పరిషత్ ఆఫీసర్ నాగేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నమ్ముడు అమ్మఒడి వచ్చిందమ్మా, ఆసరా వచ్చేసి 10,000 రుణమాఫీ ఇవ్వడం పట్టుకోమ్మా. పెన్షన్ వస్తుంది కదా 2,750, రేపు జనవరి నుంచి 3,000 పంపిస్తారమ్మా. రైతు భరోసా వచ్చి 33,000 పడాలి మీకు. ఈ 3.5 సంవత్సరాల్లో పొలానికి వచ్చింది 33,000. ఒకసారి బ్యాంకులో చూసుకోండి. 6,000 5,000 ఇచ్చింది లేదన్నా, 33,000 పడుంది. రాంబాబు అన్నాడు అమ్మ, అగ్రికల్చర్ రా పాప 1,000 పడిందమ్మా, 5,000-6,000 అంటున్నాడు. రేపు ఒకసారి సచివాలయంకి పోతే ఈ పాప ఉంటుంది, చూసి చెప్తుంది మీకు. ఇది పట్టుకోండి. ఆధారు 2 ఫోటోలు ఇవ్వండి, సైన్ పడుతుంది. ఇప్పటికే ఎప్పుడైతే ఇవ్వలేదు చేస్తాము, ఇప్పుడు పెట్టకుండా భూమి చూస్తాము, దొరికితే ఇస్తాను. మన ఆధార్ జిరాక్స్ ఫోటో ఇచ్చి అందరికి ఇస్తాను, ప్రయత్నం చేసి. 40,500 పడుతుందమ్మా, 300 మన గవర్నమెంట్ పది గంటలకే 10 కూడా కాలేదు. మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో కొత్తూరులో పర్యటిస్తున్నాం. ఇప్పటి వరకు 54 సచివాలయాలు తిరిగాం, 62,032 గడపలు తిరిగాము. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరూ కూడా స్పందించి వాళ్ళ ఆశీర్వాదాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పలకరించడం అనేది దేశ చరిత్రలో ఎక్కడా లేదు. మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి గడప దొక్కాలి, మనం ఇచ్చే పథకాలన్నీ కూడా వివరించాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. చరిత్రలో ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు ఇళ్లకి రావడం అనేది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందరూ కూడా అభినందిస్తున్నారు, కొన్ని దగ్గరలు ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యేలు ఏంది ఇంటింటికి రావడం ఏంది అనేది కూడా ఆశ్చర్యపోతున్నారు. స్పందన అయితే చాలా బాగుంది, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మాకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, చిరస్థాయిగా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అవ్వాతాతల దగ్గర నుంచి అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంత బాగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఒక పక్క, లోకేష్ ఒక పక్క, పిచ్చోడు పవన్ కళ్యాణ్ ఒక పక్క, ఇలా ముగ్గురు కూడా విమర్శలు దాడి చేస్తూ ఉన్నారు మా ప్రభుత్వం మీద. ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు 2,00,000 కోట్లు పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించాం. కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, వర్గాలు చూడలేదు, రాజకీయాలే చేయకుండా 2,00,000 కోట్లు. అందులో రాష్ట్రంలో ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనం హామీ ఇచ్చాము చేయాలని చెప్పే పట్టుదలతో ఇస్తున్నారు. ఇది చూసి ఓర్వలేక ఓర్చుకోలేక రకరకాల దాడులు మా మీద చేస్తూ ఉన్నారు ఈ ముగ్గురు త్రిమూర్తులు. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు,
జగన్మోహన్ రెడ్డి ఒక దరిద్రుడు అంట. నీకన్నా దరిద్రుడు ఎవరున్నారు చంద్రబాబు నాయుడు? నీకన్నా 420 ఎవరున్నారు? నీకన్నా పనికి మాలిన వెధవ ఎవరున్నారు భారతదేశంలో? క్యారెక్టర్ లేనోడు నువ్వు. నువ్వా మా నాయకుడిని పట్టుకొని దరిద్రుడు అని? ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు ప్రతి ఇంటిలో ఒక బిడ్డగా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉంటే నువ్వు ఓర్చుకోలేక మా నాయకుడిని పట్టుకొని దరిద్రుడు అంటావా? ఎన్టీ రామారావు గారిని హత్య చేసి నీ కొడుకేంది? ఎటువంటి కొడుకుని కన్నావు నువ్వు? అసలు అతనికి తెలుగు తెలుసా? తెలుగు మాట్లాడగలడా? ఆయన పాదయాత్ర రోజుకు 200 రూపాయలు ఒక బిర్యానీ పొట్లం ఇచ్చి ఆ పాదయాత్రలో జనాల్ని తీసుకొచ్చి ఈయన ఏదో వాగితే వాళ్ళు చప్పట్లు కొట్టడం. అదే రాజశేఖర రెడ్డి గారు, మా షర్మిలమ్మ, మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. స్వచ్ఛందంగా వచ్చారు ప్రజలు ఆశీర్వదించేదానికి. బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికి వెళ్ళినా లక్షల్లో జనం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఆశీర్వదించారు పాదయాత్రలో. నీ కొడుకు పాదయాత్ర ఏంది? నీ కొడుకు ఒక పప్పు శుద్ధ. అందరూ పిలుచుకునేది కూడా పప్పునే కదా రాష్ట్రంలో నీ కొడుకునే. ఎక్కడ చదివిపించినావో, ఏం చదివిపించావో, తెలుగు రాని వాడిని తీసుకొచ్చి పాదయాత్ర చేయిస్తూ డబ్బులు ఇచ్చి జనాల్ని దోలుకుంటూ నువ్వు ఎందయా మాట్లాడేది మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీకు ఆ హక్కే లేదు. నువ్వేదో ఆలోచనలు కళలు కంటున్నావు ముఖ్యమంత్రి అవుతాము మరలా అని. అది కళ కళగానే మిగిలిపోద్ది తప్ప నిన్నుగా ముఖ్యమంత్రి కుర్చీలో ప్రజలు కూర్చోపెట్టుకునేదానికి అవకాశం ఇవ్వరు. అది నిర్ణయం అయిపోయింది. మరలా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేదానికి పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఆశీర్వదించి మరలా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా గెలిపించుకుని సీఎం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు, పవన్ కళ్యాణ్, నీ పప్పు సుద్ద, లోకేష్, వీళ్ళందరూ కూడా మీరు ఇళ్లలో కూర్చోవాల్సిందే. మీరంతా ఏంటంటే అప్పుడప్పుడు వస్తారు అత్తగారింటికి వచ్చినట్టు, మమ్మల్ని తిడతారు, వెళ్ళిపోతారు. ఇదే పని కదా. ఒకసారి బుద్ధి చెప్పేశారు చంద్రబాబు నాయుడుకి. 151 స్థానాలు మాకు ఇచ్చారు, 22 పార్లమెంటు స్థానాలు మాకు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఏదో ఒక విధంగా ఫండ్స్ తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి. నువ్వు, నీ పవన్ కళ్యాణ్, నీ లోకేష్, ఎవరు ఎన్ని మాట్లాడినా, మమ్మల్ని దరిద్రులన్నా, ఎన్ని మాట్లాడినా ప్రజలకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆణిముత్యం, ముద్దుబిడ్డ, కోహినూరు వజ్రం. ప్రజలందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమీ చేయలేరు. మీరు ఇట్లాగే వాగి ప్రజల చేత రాళ్లతో చెప్పులతో కొట్టించుకునే రోజు దగ్గరలోనే ఉంది.